చినమరింగి కోట రాజకీయాలు రోడ్డెక్కాయి. కుటుంబంలో అంతర్గత వైషమ్యాలు వేడెక్కాయి. తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఒకరు, చవకబారు రాజకీయాలు చేస్తున్నారని మరొకరు. విమర్శలు ప్రతి విమర్శలతో రాయలసీమ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మామ కోడల సవాల్ ప్రతి సవాల్తో అమాయక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇంత ఉత్కంఠ నెలకొన్న కురుపాం నియోజకవర్గంపై వాజీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వేషం రమించి సెగలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ నువ్వా నేనా అన్నంతలాగా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ తేదాప అభ్యర్థులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఇక్కడ అంతర్గత వైషమ్యాలు పెరిగాయి. దీంతో ఈ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని సీమ రాజకీయాలను తలపిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి ఇరు అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారాలు చేయడమే కాకుండా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు వర్గాలు విశ్వ ప్రయత్నాలు చేశాయి. అయితే ఈ నెల 9 ప్రచారాలు ముగింపు కావడంతో ఇరు పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్న క్రమంలో కురుపాంలో జరిగిన చిన్న సంఘటన చినికి చినికి గాలివానగా మారింది. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. అయితే అక్కడ పోలీసులు కౌన్సిలింగ్ చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగుస్తాయనుకున్న తరుణంలో నివురుగొప్పిన నిప్పులా ఉన్న ఈ అంశం 11వ తేదీ పోలింగ్ రోజున బొగ్గుమన్నది. జీఎంవలస మండలం చిన్నకుదుమ గ్రామంలో జరిగిన గొడవ తారాస్థాయికి చేరుకుంది. సాక్షాత్తు ఎమ్మెల్యే అభ్యర్థిని గ్రామస్తులు పోలింగ్ కేంద్రంలో నిర్బంధించారు. అయితే ఈ వివాదంపై ఇరు పార్టీల నాయకులు ఆగ్రహంతో ఉండటంతో ఆ గ్రామంలో పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, తేదాప నాయకుడు రామకృష్ణ, మరికొంతమంది టీడీపీ కార్యకర్తలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసిన స్థానిక పోలీసులు చర్యలు తీసుకోలేదని, తక్షణమే తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె నేరుగా జిల్లా ఎస్పి దామోదర్కు ఫిర్యాదు చేశారు. డిఎస్పి పాపారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాతో మాట్లాడినటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి వ్యాఖ్యలకి నేను ఈరోజు నొచ్చుకొని నాకు ఆ ఇన్వెస్టిగేషన్ వల్ల, ఆఫీసర్ వల్ల నాకు న్యాయం జరగదని నేను భావించి ఈరోజు డిఐజీ పాలరాజు గారిని, ఎస్పీ గారిని కూడాను ఈరోజు కలవడం జరిగింది. ఆయన మహిళా ఎమ్మెల్యే అని కూడా నన్ను చూడకుండా తీవ్రంగా గాయపరిచి వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ మనుషులతోటి నన్ను చంపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు కనుక డోర్స్ ఓపెన్ అయితే ఖచ్చితంగా నన్ను, నా భర్తని కూడా చంపించేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించడం జరిగింది. 3 గంటల పాటు ఒక భయాందోళనలో, నిజంగా బతుకుతామా బతకమా అన్న భయాందోళనలో ఆ రోజు రూమ్లో మేము ఉండడం జరిగింది. నిజంగా 3 గంటల పాటు నిర్బంధించి కరెంటు తీసి చిత్రహింసలు బయట నుంచి రాళ్లతోటి సుత్తులతోటి కొట్టి ఇంకా మేమైతే డిసైడ్ అయిపోయాం. మా హస్బెండ్ అయితే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి కూడా, నాన్న మేము చనిపోతున్నాము, చంపేస్తున్నారని కూడా చెప్పారు. అంత పానిక్ సిచ్యువేషన్లో మేము ఉన్నాము. పుష్పశ్రీవాణి ఫిర్యాదుపై కురుపాం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించారు. అసలు పోలింగ్ రోజున పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త పరీక్షిత్ రాజ్ పోలింగ్ కేంద్రంలోకి వచ్చారని, అభ్యర్థులు తప్ప ఇతరులు పోలింగ్ బూత్లోకి రాకూడదని నివారించడంతో పరీక్షిత్ రాజ్ ఆవేశంతో దుర్భాషలాడుతూ వెళ్ళిపోయారని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు కొంతమంది రౌడీలను తీసుకువచ్చిన తమపై దాడికి దిగారని, దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం నెలకొందని వారు చెప్తున్నారు. వారి కుటుంబం ప్రాణహాని జరగకూడదనే ఆలోచనతోటే ఎమ్మెల్యేను, ఆమె భర్తను పోలింగ్ కేంద్రంలో ఉంచామని, మాపై దాడి చేసి తిరిగి ఎమ్మెల్యే మాపై కేసులు పెట్టి ప్రజల మధ్య వ్యసనం రెచ్చగొట్టడం ఎంతవరకు సబ్బు అని ఏఎంసీ చైర్మన్ రామకృష్ణ మీడియా ముందు ప్రశ్నించారు. మాజీ మంత్రివర్యులు చిత్రసర్ల విజయరామరాజుపై ఆరోపణ చేయడం అనేది అది దురదృష్టకరమండి. ఈరోజు ఆవిడ బతికి బయటపడ్డదంటే ఆయన పుణ్యమే. ఆయన మీద కూడా ఆరోపణ చేయడం చాలా అన్యాయం. ఆయన ఇచ్చిన ఆయన తప్పు. ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తుంటారు. ఆయన అనుభవం ప్రకారం మాకు మందలించి మీరు చేస్తున్న తప్పు తెలుసో తెలియక ఏదో సంఘటన జరిగింది, దాన్ని మీరు ఆపండి, లేదంటే ఈరోజు మన ప్రాంతమంతా రకరకాలుగా ఒక ఎమ్మెల్యేపై దాడి చేసిన చెడ్డ మీ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా రేపు పొద్దున పోలీస్ కేసులు అన్నీ జరుగుతాయి.
వద్దు, తెలుసో తెలియకో జరిగింది, దాన్ని ఆపండి అని ఆయన ఇచ్చిన మాకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా మా కార్యకర్తలు అంతమంది కూడా ఒక్కసారి పెద్ద ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఒక్కసారి అలాగా వాళ్ళు రక్షించారు తప్ప మా ప్రజలు ఎవరు కూడా తలుపులేసి తాళాలు వేయడమైతే జరగలేదు. వాళ్ళ రక్షణ కోసమే ఆ గదిలో ఉంచారు తప్ప నిర్బంధించారని వాళ్ళ తాలూకు మీడియాలో ప్రచారాలు చేసుకుంటూ తప్పుడు కథనాలు సృష్టిస్తూ ప్రజల్ని రోజు మీడియాలో వాట్సాప్ల్లో వాళ్ళ కార్యకర్తలను ఆపై రెచ్చగొట్టి ఇలాగ ఈ రకంగా ఎప్పుడు ఎక్కడ కార్యకర్తలు సన్నగిలతారేంటని ప్రతిరోజు రెచ్చగొట్టి నాపై దాడి చేయాలని ప్రతిరోజు కూడా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే అయిన 5 సంవత్సరాలకి ఇంత దూకుడు ఉంటే రేపు మరొకసారి గెలిచే అవకాశం ఉంటే మన నియోజకవర్గం అంతా రాయలసీమలాగా ఖచ్చితంగా తయారవుతుందని ఈ సభాముఖంగా కోరుకుంటూ వాళ్ళు ఆడే ప్రతి మాటని కూడా నేను ఖండిస్తూ నేను ముగించుకుంటున్నాను. ఇదిలా ఉండగా తనపై ఎమ్మెల్సీ చిత్రచర్ల విజయరామరాజు కక్ష కట్టే హత్య చేయాలనే ఆలోచనలో తన అనుచరులను ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తేజాపై నాతను మాపై దాడి చేశారని మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు పుష్ప శ్రీవాణి. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు నిందితులను వదిలిపెట్టేది లేదని, అవసరమైతే మహిళా కమిషన్కు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలియజేశారు. దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తనను ఎమ్మెల్సీ విజయరామరాజు హత్య చేయించే ప్రయత్నం చేశారని మీడియా ముందు తెలిపిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం ఆయన పేరు చేర్చకపోవడం పలు సందేహాలకు వ్యక్తమవుతున్నాయి. నిన్న విజయరామరాజు గారు డిఎస్పీ గారిని కలిసిన తర్వాత నేను ఉదయం డిఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మాటల్లో చాలా వ్యత్యాసం. అంటే ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు నాకు నా విషయంలో జరిగినటువంటి దాడి మీద నాకు న్యాయం జరుగుతుందని నేను భావించట్లేదు. అందుకే ఈరోజు మేము డిఐజీ గారిని ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఒక ఎమ్మెల్యేకి, అది కూడా ఒక మహిళా ఎమ్మెల్యేకి ఈరోజు భద్రత లేదు అని అంటే సామాన్యులు ఈరోజు ఏ రకంగా ఈరోజు ఉండాలన్నది ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒకటే డిమాండ్ చేసాము, ఈ కేసులో న్యాయం జరగాలి. ముఖ్యంగా విజయరామరాజు గారు, శత్రుచర్ల విజయరామరాజు గారు ఆధ్వర్యంలో ఆయన కనుసన్నల్లో ఈరోజు మమ్మల్ని చంపేటువంటి ప్రయత్నం ఆ రోజు జరిగింది. ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా వెళ్తాము. సెంట్రల్ ఎస్టీ కమిషన్కి పెడుతున్నాము, హ్యూమన్ రైట్స్కి పెడుతున్నాము, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అన్నిటికీ కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. న్యాయం జరుగుతుందని భావిస్తున్నాము. ఎమ్మెల్సీ శత్రుచర్లపై ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి చేసిన ఆరోపణలపై కురుపాం నియోజకవర్గానికి చెందిన తేదాప నాయకులు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. 40 ఏళ్ల రాజకీయ చేసిన శత్రుచర్ల ఏనాడు హత్యా రాజకీయాలకు ప్రేరేపించలేదని, ఎన్నడూ ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయని వారు గుర్తు చేస్తున్నారు. అసలు గొడవలు సృష్టించింది ఎమ్మెల్యే భర్త పరీక్షత్ రాజ్ అని, ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నానని, ఇటువంటి చవకబారు రాజకీయాలు చేయడం ఆమెకు తగదని హితవు పలికారు. ఈ నియోజకవర్గంలో అందరూ కూడా, ప్రజలంతా కూడా దాన్ని ఎలక్షన్ పోర్టివ్గా తీసుకొని ప్రతి ఒక్క విషయంలో అన్నదమ్ముల్లాగా ఈ రోజు వరకు కలిసిమెలిసిగా అన్ని పార్టీ వాళ్ళు ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈరోజు వావిడ మైదాన ప్రాంతంలో ఒకలాగా, గిరిజన ప్రాంతంలో ఒకలాగా కార్యకర్తలు రెచ్చగొట్టి ఎక్కడికక్కడే ధర్నాలు అని చెప్పి ఆవిడితాలకు తప్పుని కల్పించుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దయించి ఇన్ని సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు, అటు విజయరామరాజు గారు కానీ, ఇటు జనార్దన్ రాజరాజు గారు కానీ, వారి తాలూకా శశిగానిగా మేము ఎవరం కూడా ఏ రోజు కూడా ఎటువంటి ఈ భయాందోళనకు కానీ ఈ రౌడీ పద్ధతిలో ఎక్కడా కూడా వ్యవహారం జరగలేదు. కేవలంగా ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ఆవిడ నిజంగా మానవత్వం ఉంటే, ఆవిడ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఆవిడ చేసిన తప్పు మీరు కప్పించుకోవడానికి ఆత్మశాస్త్రిగా ముందు మీద చేసుకుని ఆవిడకి చెప్పాను. ఆవిడ వాళ్ళ అనుచరుగానంతో వెళ్ళి డొంకాడు రాంకృష్ణ మీద అటాక్ ఇవ్వలేదని కానీ, అంతకుముందు 4-5 రోజుల ముందు హర్షత్ రాజు గారు వెళ్ళి ఆ ఊర్లో మీటింగ్ పెట్టి కనీసం వచ్చి ఒక జడ్పీటీసీగా గౌరవం ఉన్నటువంటి ఒక వ్యక్తిని వచ్చి డయాస్ మీద కూర్చొని తొడగొట్టి నీ అంచు చూస్తానని చెప్పి అండం వాస్తవం కాదని చెప్పి వారికి మేము అడుగుతున్నాం. ఈ విషయాన్ని మాత్రం మేమంతా ఏకస్తున్నాయి. 5 మండలాలు ముఖ్య కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తాను. దయించి ఇప్పటికైనా ఆవిడ మనసు మార్చుకొని ఒక ఈ నియోజకవర్గంలో ఒక ఓటర్గా, ఒక నాయకురాలుగా చేసిన తప్పుని ఆవిడ ప్రజల ముందు క్షమాపణ చెప్పి ఆవిడ ఈరోజు ఎట్రసిటీ కేసులు అనేవి అది
నిజంగా ఆవిడకి ఆత్మాభిమానం ఉంటే గుండు మేలు చేసుకుని ఆయన కానీ తన భర్త కానీ డొంకాడు రామకృష్ణ కానీ మిగతా నాయకులు ఎవరైనా ఆవిడ తిట్టారని గుండు మేలు చేసుకుని సాక్షాత్తు ఈ చెన్నమేరం కోటగా ఓ దుర్గం ఉంది ఆ దుర్గగుడి దగ్గరికి వచ్చి ఆవిడ దుర్గగుడిలో నాకు తిట్టారని చెప్పి ప్రమాణం చేయమను ఆవిడకి ఏ కేసు పెట్టినా దానికి సిద్ధంగా డొంకాడు రామకృష్ణతో వారితో పాటు మేమంతా కూడాను ఆవిడ ఏ శిక్ష విధించినా ఆ శిక్ష మేము ఖచ్చితంగా తలవంచి ఇచ్చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ ద్వారా ఆవిడకి తెలియపరుస్తున్నాం. ఏది ఏమైనా ఈ రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు మరింత వివాదాస్పదంగా మారకుండా పోలీసులు చర్యలు తీసుకుంటే తప్ప గిరిజన గ్రామాల్లో ప్రశాంతత నెలకొనడం కష్టసాధ్యం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.